కెమెరా అంశం చూద్దాం. అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేసేందుకు ప్రియాంక గాంధీ వాద్రా గోవాలో పర్యటించారు. అయితే ఈ పర్యటనలో ఊహించని షాక్ ఇచ్చారు. పార్టీ నేతలతో వరుస సమావేశాలకు ప్రియాంక సిద్ధమవుతున్న తరుణంలో పలువురు రాజీనామా సమర్పించారు. భావ సారూప్యం కలిగిన పార్టీలతో కాంగ్రెస్ పొత్తుల విషయంలో అయోమయం నెలకొనడం ఇందుకు కారణంగా చెబుతున్నారు. సరే, రాజీనామాలు, నేతల రాజీనామాలు ఎలక్షన్స్ ముందే ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు అంటారు సార్? అంటే గోవాలో ఇప్పుడే కాదు, మీకు అంతకు ముందు కూడా గోవా మాజీ ముఖ్యమంత్రి ఫెలారో తృణమూల్ కాంగ్రెస్ లో చేరారు. ఒక మాజీ ముఖ్యమంత్రి అంటే ఆయనకు సంబంధించిన పెద్ద వర్గమే ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ వెయిటింగ్ ఉండుంటారు. ఇప్పుడు ఈ రాజీనామాలు చేసే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే, రాజీనామాలు చేసేవారు కానీ వాళ్ళు తీసుకునేవారు కానీ ఒకే విడతలో తీసుకోరు, గంపగుత్తగా తీసుకోరు, ఇన్స్టాల్మెంట్లలో తీసుకుంటారు, ఎపిసోడ్ గా తీసుకుంటారు. తీసుకునే వాళ్ళు వ్యూహాత్మకమైన సమయంలో తీసుకుంటారు. అందువల్ల మొత్తం ఇప్పుడు ఒక నాయకులు 10 మంది వస్తారనుకుంటే 10 మంది ఒకటేదా రాజీనామా చేసి వారు, వీళ్ళు కూడా ఒకటేదారు తీసుకోరు ఒక్కొక్క సందర్భం. అంటే ఎందుకు అలా చేస్తారంటే, సో ఇక ఈ పార్టీ నుంచి ఒకసారి రాజీనామా చేస్తారు, 10 మంది చేస్తారనుకోండి, దాని ప్రభావం కన్నా 10 మంది 10 సార్లు చేస్తే ఎక్కువ ప్రభావం ఉంటుంది. అరే రోజు అయిపోతున్నట్టున్నారని చెప్పి నువ్వు, సో ప్రజల్లో ఇలా అరే కాంగ్రెస్ పార్టీ అయిపోయింది కదా, అరే బోర్ ప్రతిరోజు రాజీనామాలు జరుగుతున్నాయి కదా అని అనుకుంటారు. లేదు ఏదైనా ఒక పెద్ద పొలిటికల్ ఈవెంట్ జరుగుతుంది అనుకోండి, ఆ సమయంలో రాజీనామాలు చేయిస్తారు. దాంతో ఆ ట్రెండ్ను ఎఫెక్టివ్ గా ఎదుర్కోవాలి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ బాగా పొందుకుంటోంది అన్న రాజకీయ వాతావరణం వార్తలు వస్తున్న సమయంలో రోజు టీవీలో కనబడే బీజేపీ అధికార ప్రతినిధి శ్రీధర్ రెడ్డి టీఆర్ఎస్ లోకి తీసుకున్నారు. సో ఇలాంటి అయితే దానివల్ల జిహెచ్ఎంసీ ఎన్నికల ప్రభావం మారిందా? మారలేదు. ఇలా కీలకమైన సందర్భాల్లో, వ్యూహాత్మక సందర్భాల్లో ఇతర పార్టీల వాళ్ళు చేరుతుంటే చేర్చుకుంటారు. సో అది కూడా ఒక ఎత్తుగడ. అసలు ఆ ఎత్తుగడ ఇప్పుడు కూడా జరగచ్చు. ఎందుకంటే ప్రియాంక గాంధీ పర్యటిస్తున్న సమయంలో కనుక కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వస్తే, బయటికి రప్పించుకుంటే అది రాజకీయంగా ఒక ప్రభావం పడుతుంది కదా. ఒక గోవాలోనే కాదు, ఇప్పుడు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా కూడా మేమే రియల్ కాంగ్రెస్, ఇక ఆ కాంగ్రెస్ పని అయిపోయింది, ఆ కాంగ్రెస్ ను కోల్డ్ స్టోరేజ్ లో పెట్టండి, ఆ కాంగ్రెస్ కాలం చెల్లింది, నిజమైన కాంగ్రెస్ అనేది అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ అని టిఎంసీ నాయకులు చెప్పుకుంటున్నారు. అసలు అఖిల భారత తృణమూల్ అంటేనే తెలుగులో ఎవరికి అర్థం కాదు. సో దానికి ఎలా అయితే అలాంటప్పుడు ఒక అఖిల భారత తృణమూల్ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ ఎందుకు అవుతుంది? నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ భావాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ది, అదేదో అసలు కాంగ్రెస్ కు జాతీయ భావాలు లేవు, వీళ్ళకే ఉన్నాయి అన్నట్టు పేర్లు ఉంటాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, మరి అంత ముందు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇంటర్నేషనలిస్ట్ మనకు తెలియదు, లేదా లోకలిస్టు. సో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది, ఇలా చాలా కాంగ్రెస్ ఉన్నాయి. మరి ఏది ఒరిజినల్ కాంగ్రెస్? ఇప్పుడు జనతా పార్టీ పేరు మీద చాలా పార్టీలు ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ, ఆ రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ యునైటెడ్, జనతాదళ్ సెక్యులర్, మరి ఏది జనతాదళ్? సో దానికన్నా ఎవరము చెప్పలేము అట్లా. సో అందువల్ల రాజకీయాల్లో అల్టిమేట్ గా మమతా బెనర్జీ కోరుకుంటే ఆమె అఖిల భారత నిజమైన కాంగ్రెస్ గా మారదు, అల్టిమేట్ గా ప్రజలు కోరుకోవాలి. అయితే తెలివిగా తృణమూల్ కాంగ్రెస్ ఏం చేస్తుందంటే, కొత్తగా ఆ పార్టీలోకి రావడం కష్టం కనుక ఆల్రెడీ ప్రిపేర్డ్ లీడర్స్, కాంగ్రెస్ లో అసంతృప్తితో ఉన్న వాళ్ళు, కాంగ్రెస్ లో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదు అనుకున్న వాళ్ళు, బీజేపీలో చేరలేని వాళ్ళను ఆడ సీట్ లేకనో అకామిడేట్ కాకనో మరో కారణరీత్యా కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పుడు మనం ఒక మల్టీప్లెక్స్ కి వెళ్తాం, ఒక సినిమా చూస్తానికి వెళ్తాం, ఆ సినిమా టికెట్ దొరకలేదనుకోండి, ఆ పక్క స్క్రీన్ లో ఏది చూస్తున్నారో ఒకే అడ్జస్టే అలాగ పోతాం. ఈ రాజకీయాలు కూడా అలాగే ఉంటాయి. సో ఆ సినిమా చూద్దాం అని పోరు, చూస్తానికి వేరే సినిమా చూద్దాం అనుకుంటారు, టికెట్ దొరకకపోతే ఈ సినిమా చూస్తారు. సో ఆ రకంగా రాజకీయ పార్టీల్లో కూడా జరుగుతారు. పొలిటికల్ స్క్రీన్ పైన ఒక పార్టీలో చేరాలనుకుంటే అక్కడ అకామిడేషన్ దొరకదు అనుకోండి, అడ్జస్ట్ అయ్యి ఇంకో పక్క పార్టీలో కూడా చేరుతుంటారు.